ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట చుక్క. సో ఇవాళ మనం ఇంట్లోనే టేస్టీగా అలాగే క్రిస్పీగా అటుకులతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం నేను అటుకుల్ని వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు నాననిద్దామండి ఈ అటుకులు అనేవి. ఇలా అటుకులు నానబెట్టుకోవటం మూలంగా మనకి అటుకులు అనేవి సాఫ్ట్గా అయ్యి పిండి అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఈ అటుకులు అనేవి చాలా టేస్టీగా అలాగే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. సో మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇలా అటుకుల్ని ఒక 10 minutes వరకు నానబెట్టుకున్న తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి జీలకర్ర అలాగే కొంచెం దంచి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అలాగే 4 tablespoons బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఒక కప్పు మొత్తం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ అలాగే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి పిండిని. తర్వాత చేయి తడుపుకుంటూ గారెలు అనేవి ఒత్తుకుందాము మనము. ఇలా వడలు ఒత్తుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి ఇక్కడ. సో ఇది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. తర్వాత దీనిలోకి వడలు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్ గారెలు రెడీ అండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో ప్లీజ్ డూ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు వంట చుక్క.